मीडिया की ना प्रत्येक अभिवंदनालु తెలుపుకుంటూ ఈ స్పీచ్ ప్రారంభిస్తాను. దీన్ని మీరు ఇంత తక్కువ కాలంలో ఇంత దూరం దీన్ని తీసుకెళ్ళి ఇందులో వచ్చిన ప్రతి షో గురించి ప్రతి ఈవెంట్ గురించి మీరు దాన్ని రాస్తూ చూపిస్తూ దీన్ని చాలా ఓపికగా మీరు ముందుకు తీసుకెళ్ళి మేము ఈరోజు ఇలా ఇంత హైట్లో ఉండడానికి ప్రప్రద కారణం అయిన మన మీడియాని తలుచుకుంటూ నెక్స్ట్ ఇవాళ అంటే ఒక బిడ్డ పుడితే మొదటి పుట్టినరోజు చాలా అడావిడిగా పెద్దదిగా చేస్తాం. కానీ ఈ బిడ్డ పుట్టడానికి కారణమైన కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఊళ్ళో లేరు. సో అందుకని మీడియా తోటి ఇలా పంచుకొని కొంతమంది స్నేహితులను ఒక చోట కలుసుకొని దీన్ని సింపుల్ గానే సమరం చేస్తున్నాం. కాకపోతే ఇంతటి విజయాన్ని మీ ముందుకి ప్రజల ముందుకి తీసుకొచ్చి చెప్పుకోకపోతే మనసు తృప్తి ఉండదు. అందువల్ల ఇది ఎంతటి విజయం సాధించాము అనే గర్వం కన్నా మీరందరూ దీన్ని ఇంత దూరం తీసుకొచ్చారు అన్న కృతజ్ఞతా భావంతో మీ ముందుకు వచ్చి మీ అందరికీ మేము వందనాలు చెప్పకపోతే మాది తప్పు అవుతుంది. అందువల్ల మీరు ఇంత దూరం తీసుకొచ్చినందువల్ల ఈ నంబర్స్ చూశారు కదండి. మేము ప్రారంభించేటప్పుడు బిజినెస్ రిపోర్ట్ అని అనాలిసిస్ అని ఇవన్నీ వేస్తాం కదా, మీకు ఇతరులు చెప్పని మా ఆఫీసులో వెనకాల భాగంలో ఉండే కొన్ని నిజాలు చెప్తాను. మేము ఇక్కడ ఈ చూపించిన నెంబర్స్ 2022 మార్చికి రీచ్ అవ్వాలనుకున్న నెంబర్స్. థ్యాంక్ యూ ఆల్, ఇప్పుడు రీచ్ అవ్వాలి. మేము అప్పుడు రీచ్ అవ్వాలనుకున్న నెంబర్స్ మీరు మీ ఆదరణ వల్ల ఇక్కడికి ఇంత త్వరగా రీచ్ అయ్యాం. ఇంత స్పీడులో దీన్ని ఇలా తట్టుకొని ఈ స్పీడు సాధించడానికి నేను మా పార్ట్నర్స్ కాకుండా నేను మొట్టమొదటిగా మా ఆహాలో మా టీం పగలు రాత్రులు అనకుండా ఒక టైం అని లేకుండా పనిచేశారు వాళ్ళకి నా ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తాను. వాళ్ళందరినీ ఒక రాక్షసుడు వాళ్ళందరినీ నడుపుతూ ఉంటాడనమాట, అతనే ఈ సీఈఓ అంటాడు. నేను ముద్దుగా పెద్దవాడిని కనుక నాకు కొడుకు లాంటి వాడు, అందువల్ల నేను చిన్న రాక్షసుడు అని ముద్దు పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే అతను అలాంటి రాక్షస పనులు చేస్తూ ఉంటాడు, నన్ను కూడా ఒక్కొక్కసారి తోసుకుని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అందుకని అతను అంత అగ్రెసివ్గా అలా చెయ్యకపోతే ఇది ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ అజిత్ పర్టికులర్లీ. And first, I didn't thank anybody else. I thanked our team. I think they will see this. Thank you all. ఈ తర్వాత మాకు స్టేజ్ మీదకి రాకుండా మీకెవరికీ కనపడకుండా మా అందరికీ వెనకాల బలం కింద ఉన్నది రామేశ్వరరావు గారు. ఆయనకి ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞత చెప్పుకోకపోతే తప్పు అవుతుంది. బిగ్ థ్యాంక్ యూ రామేశ్వరరావు గారు, బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హీఈస్ ది మ్యాన్ బిహైండ్. యూ వోంట్ కమ్ టు పబ్లిక్ జనరల్లీ అండ్ హీఈస్ ఇన్ ఎ టెంపుల్ టూర్ నౌ. ఇక్కడ లేరు, టెంపుల్ టూర్లో ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అటువంటి అందరూ వెనకాల ఉండి ఇలా నడిపించకపోతే ఇంత దీనికి రాదు. మొట్టమొదటిగా ప్రేక్షకులతో పాటు ఇప్పుడు గతం ఇది రెండు భాగాలుగా చేస్తే లాస్ట్ 1 ఇయర్గా మేము ఎన్ని అవస్థలు పడి ఈ కంటెంట్ని ఇలా తీసుకో, ఎందుకంటే పాండమిక్లో తీసుకురావడానికి ఒక న్యూ వేదో డిస్కవర్ చేయకపోతే మన ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు, మన ఆహారాన్ని ముందుకు తీసుకెళ్ళడం కుదరదు అని అందరూ బ్రెయిన్ స్టార్మ్ చేసి కొత్త వినూత్న పద్ధతిలో దీన్ని ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఆడియన్స్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది,
ఆ ఇంట్రెస్ట్ ని మనం ఇవాల షూటింగ్ లాగిపోయిన సందర్భంగా ఎట్ నుంచి ఎటు తీసుకొస్తే ప్రతి 15 రోజులకి మనం ఒకటి ఆ ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేయగలం అని ఇలా ఆలోచించిన ఆ టీం అందరికి ఆ తర్వాత ఆ షోస్ 1 ఇయర్ లో తీసుకొచ్చిన టీం కి ఆర్టిస్టులకి డైరెక్టర్లకి అందరికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నెక్స్ట్ 1 ఇయర్ అంటే లాస్ట్ 1 ఇయర్ ఇస్ ఎక్సైటింగ్ జర్నీ ఫర్ us బట్ నెక్స్ట్ 1 ఇయర్ ఫోర్త్ గేర్ వేసాం నెక్స్ట్ ఇయ స్పీడ్ పెంచి ఇది మీరు మొన్నటి వరకు వచ్చిన మంచి చిత్రాల్లో మన ఇక్కడ మన హీరో కూడా ఉన్నాడు ఆ మంచి చిత్రాలే కాకుండా పెద్ద చిత్రాల్లో కూడా అంటే క్రాక్ లాంటి చిత్రాల్లో కూడా మనం ఈ ఆహాక్ తీసుకొచ్చినందువల్ల మనకి ఇంకొక మెట్టు పెరగడానికి ఆ క్రాక్ తప్పకుండా ఉపయోగపడింది అలాగా మనకి ఇంకా ఎక్సైటింగ్ గా ఉండే పెద్ద పెద్ద సినిమాలు ఆహాలో రాబోతున్నాయి ఈ సంవత్సరం నేను చెప్పడానికి ఆనందపడుతున్నాను పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి పెద్ద పెద్ద షోస్ రాబోతున్నాయి మనం పెద్ద పెద్ద హీరోయిన్స్ ఓ మంచి హీరోస్ చేసే షోస్ కూడా ఆహాలో రాబోతున్నాయి మొన్నే మా సంవత్సరం ఏం చేయబోతున్నాం అని ఒక ఏసీ చూపించి మిమ్మల్ని మళ్ళీ అదంతా చెప్పి ఏంట్రా బాబు ఈయన అని అనుకుంటారేమో నేను ఆ వరస చెప్పటం లేదు కాకపోతే మీరు ఈ 1 ఇయర్ ఈ చూపించిన నంబర్లకి రెండు రెట్లు మూడు రెట్లు ఆ నంబర్స్ ఉంటాయని మీరు ఇంత గొప్పగా దీన్ని ఆదరించబోతారని నమ్మకంతో మీ మీద నమ్మకంతో మేము ఈ ఆహాని ముందుకు తీసుకెళ్తాం నాకు ఈ పాండమిక్ వచ్చే వరకు నేను జూమ్ కాల్ అనేది మాట్లాడలేదు దాని తర్వాత యావరేజ్ న రోజుకి 5 6 గంటల చొప్పున సంవత్సరం మాట్లాడినప్పటికి ఈ మార్చి 18 కి సో అటువంటి జూమ్ కాల్స్ లో నన్ను అన్ని పనులు చేయించారు ఒక పార పలుగు తీసుకుని అందులో జూమ్ లో ఏం చేయలేం గనక నన్ను అలా వదిలేశారు కానీ మా ఆహా టీము అట్లా పని చేయించారు అటువంటి టైంలో నాకు హెవీనెస్ ఫీల్ అయ్యి ఇంకొకళ్ళు మనకు వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని నేను మా రామ్ కలిపి దీనికి సరైన మనిషి మనకి స్నేహితుడు మనంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ మీడియాలో ఒక అవగాహన ఉన్నవాడు ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి స్నేహితుడు ఒక మంచి ఆత్మీయుడు ఆయన వంశీని తీసుకొద్దామని వంశీని వెళ్ళి తీసుకొచ్చి అడిగితే వంశీ ఒప్పుకుని దీనికి చాలా హెల్ప్ చేస్తున్నాడు అటువంటి వంశీని ఒకసారి వచ్చి రెండు మాటలు మాట్లాడాల్సింది